అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ హనుమంతును అరెస్ట్ చేశామన్నారు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఇద్దరిని కోర్టులో హాజరుపరిచామని చెప్పారు కొడంగల్ మండలం రావులపల్లిలో అయ్యప్పపై కామెంట్ చేసిన భైరి నరేష్ హనుమంతుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు గతంలో నవాపేట పోలీస్ స్టేషన్లో కూడా భైరి నరేష్పై కేసు నమోదైందన్నారు ఎస్పీ కోటిరెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లి గ్రామంలో ఒక ప్రోగ్రామ్ లో బైరి నరేష్ అనే వ్యక్తి హిందూ దేవుళ్ళ మీద అయ్యప్ప స్వాముల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో నిన్న కొడంగల్ పోలీస్ స్టేషన్ లో 153A 295 505 క్లాస్ 2 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి 24 గంటల లోపు ఈ రోజు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కమలాపూర్ ఏరియాలో బైరి నరేష్ ని అదుపులో తీసుకోవడం జరిగింది దీంతో పాటు ఆ ప్రోగ్రామ్ ను ఎవరైతే ఆర్గనైజ్ చేసిరో డౌల్ హనుమంత్ అని చెప్పేసి అతన్ని కూడా అదుపులో తీసుకుని వీరిద్దరిని అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టు ప్రొడ్యూస్ చేసి వాళ్ళని చట్టపరంగా శిక్షించడానికి అన్ని విధాలుగా డాక్యుమెంట్స్ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది ఎవరైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కానీ శాంతి భద్రతల విఘాతం కలిగించే విధంగా ప్రయత్నిస్తే చట్టపరంగా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి సోషల్ మీడియాలో కూడా అనుచిత పోస్టులు పెడితే వాళ్ళ మీద కూడా నిఘా ఉంటుంది వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి చర్చిస్తాం